ప్రవర్తనలో 15 యెహోవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడబడిని పరిశుద్ధ పర్వతం మీద నివసిపోతగిన వాడబడి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి చిరుతయపూర్వకంగా నిజము పలుకువాడి అట్టి వాడు నాలుకతు కొండం లాడడు తన చేలి కానికి కీడి చేయడు తమ పొరుగువారి మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు ఆశీడు అతను యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణం చేయక నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వద్దకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయువారు ఎన్నడూ కదల్చబడడు కీర్తనలు 127 యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడిని ఎడల దాన్ని కావలి కాయి వారి ప్రయాసము వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టాజితమైన ఆహారం తినొచ్చు వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యము సర్వఫలము ఆయన ఇచ్చు బహుమానమే యువన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో మానం లాంటి వారు వారితో తన అంబుల పొది నిప్పుకొనిన వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక తమ గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు కీర్తనలు 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొని వారందరూ ధన్యులు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాజితము నన్ను అనుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఎందురు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె ఎందురు యెహోవా యందు భయభక్తులు గలవారి నీ ఈలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు ఎడ్చలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను చూచెదవు ఎడ్చలేము మీద సమాధానము ఉండు.